నెల్లూరు రూరల్ ను అభివృద్ధికి నమూనాగా మారుస్తామన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లోని శ్రామిక నగర్లో 33 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. గత వైసీపీ పాలకులు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతుందని స్పష్టం చేశారు. ఇక నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకుని రావాలని తెలియజేశారు. ముప్పై డివిజన్ యొక్క శ్రామిక నగర్ ప్రాంతంలో దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు కల్వర్ట్ ఏదైతే 30-31 డివిజన్ సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు ఎక్కువ కాలనీలు ఉన్న ప్రాంతాలు కనీస వసతుల కల్పన ఈ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్ కావచ్చు, 24 కావచ్చు, 25 కావచ్చు, 30-31 ఈ యొక్క డివిజన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికంగా జనవాసాలు ఉండే ప్రాంతాలు పేద కుటుంబాలు కష్టాన్ని నమ్ముకొని జీవితాన్ని కొనసాగించే కుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, కరెంటు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. గత 10 ఏళ్ళుగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా దాటలేదు, రేపటికి 2 నెలలు అవుతుంది. అయినా కూడా ఈ యొక్క ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అనేక రకాల మార్గాల ద్వారా నిధులు ఏదైతే అధికారుల సహాయ సహకారాలతో ప్రత్యేకంగా